అదొక చిన్న ఊరు, మామూలు పల్లెటూరు కాదు, అందమైన పల్లెటూరు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతతకు మారు పేరుగా నిలిచింది. అయితే ఇటీవల ఒక మెరైన్ కంపెనీ నిర్వాకంతో ఊరికి జ్వరం వచ్చింది. అందరూ జ్వరాలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఆ ఊరు ఏది? అసలు అక్కడ ఏం జరిగింది? ఈ కనిపించేదే చిన్నగొల్లపాలెం గ్రామం. కృష్ణా జిల్లా కృత్తివేను మండలంలోని ఈ ఊరు వెరీ కూల్. ఊరి జనం వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతుంటారు. అయితే ఇటీవల భీమవరానికి దగ్గరలోని ఓ మెరైన్ కంపెనీ తమ కంపెనీకి చెందిన రొయ్యల వ్యర్థాలను లారీలో చిన్నగొల్లపాలెం గ్రామానికి తరలించారు. ఈ వ్యర్థాలను ఎండబెట్టి రీసైక్లింగ్ ప్రక్రియను మొదలెట్టింది. అయితే దళితుల ఇళ్ల మధ్య ఖాళీ ప్రాంతంలో ఈ డంపింగ్ ను చేపట్టింది. రొయ్యల వ్యర్థాల డంపింగ్ అంటే వ్యవహారం మామూలుగా ఉండదు. విషవాయువులు విజృంభిస్తాయి. ముక్కుపుటాలు పగిలిపోయేంత దుర్వాసన వస్తుంది. దుర్వాసన రావడం ఒక్కటే కాదు, పిల్లాంజల్ల అందరిపై రొయ్యల వ్యర్థాల ప్రభావం పడింది. దీంతో ఊరి జనం రకరకాల వ్యాధులతో మంచం పడుతున్నారు. జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొంతమంది దగ్గరలోని పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చేరారు, చికిత్స చేయించుకుంటున్నారు. చిన్నారుల పరిస్థితి దారుణంగా తయారైంది. వాంతులు విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఎందుకైనా మంచిదని చిన్నారులకు సెలెనెక్కిస్తున్నారు. మా గ్రామంలో రొయ్యతలకాయలు వ్యర్థాలు తీసుకొచ్చి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రొయ్యతలకాయల వ్యర్థాలు ఇళ్ళకి ఎదురికి పడేస్తారండి. దానివల్ల మాకు దుర్గంధం వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నామండి. జ్వరాలు వచ్చి వాంతులు విరోచనాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలకి చాలా ఒళ్ళు నొప్పులు వచ్చి స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందండి. ఇది తక్షణమే దూరంగా తరలించి ఇది మా సమస్యను పరిష్కరించాలని స్వతంత్ర తెలియపరుచుకుంటున్నాము. మెరైన్ కంపెనీ నిర్వాకం వల్ల తమ ప్రాంతాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయని దళిత వాడకు చెందిన పలువురు యువకులు చెప్పారు. ఆడామగ తేడా లేకుండా అందరూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. రొయ్యల వ్యర్థాలను దళిత వాడలో డంప్ చేయడాన్ని మానుకోవాలని కోరారు. 4 రోజుల క్రితం సమదం వాసన వస్తుందని ఇళ్ళని చూసుకుంటున్నాము. విపరీతమైన స్మెల్ వస్తుంది. ఆ వాసనకు పిల్లలకి తల తిరిగిపోతాం, వాంతులైపోతాం. అంటే అప్పుడు ఇల్లు ఎక్కడ ఏదైనా చచ్చిపోయిందని చూసుకుంటున్నాము. చూసుకున్నప్పుడు ఇలాగ సముద్రం ఒడ్డిన ఇలా రొయ్యతలకాయలు ఎండేశారు. ఆ అప్పుడు ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ ఇచ్చి ప్రెసిడెంట్ గారు మేము వెళ్ళి చూసొచ్చాము. చూసిన తర్వాత వాళ్ళకి చెప్పాము సార్, 4 రోజులు మొత్తం ఖాళీ చేసి తీసేస్తాము అన్నారు. తీకోకుండా మళ్ళీ వెంటనే 2 రోజులు పట్టుకొచ్చి అక్కడ జమరిచ్చారు. మళ్ళీ తర్వాత మేము వెళ్ళాము. వెళ్తే ఇలాగ ఘర్షణ గొడవ జరిగింది. గొడవ జరిగి విపరీతం కేకలు బూతులు తిట్టి మాలనా పడకలారా, ఏం చేసుకుంటారు చేసుకుంటారా మీరా అన్నాడు సార్. ఇంకా మేము వచ్చేసాం సార్. రొయ్యల వ్యర్థాల డంపింగ్ తో దళిత వాడకు జ్వరం వచ్చింది. ఏ ఇంట్లో చూసినా జ్వరంతో బాధపడుతున్న జనమే. దీంతో డంపింగ్ యార్డ్ ను మూసివేయాలని మెరైన్ కంపెనీ నిర్వాహకులను చిన్నగొల్లెంపాలెం దళితులు కోరారు. దీనికి మెరైన్ కంపెనీ నథింగ్ డూయింగ్ అందే. రొయ్యల వ్యర్థాలను డంప్ చేసి తీరుతామని తెగేసి చెప్పింది. చేతనైంది చేసుకోమని దళితులకు సవాల్ విసిరింది. చిన్నగొల్లపాలెం సర్పంచ్ పెనుమాల సునీల్ కూడా రొయ్యల వ్యర్థాల అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యర్థాల డంపింగ్ కు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు. అయితే మా గ్రామంలో గత ఒక వారం నుండి రొయ్యతలకాయల వ్యర్థాలు భీమవరం చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుండి తీసుకొచ్చి ఆ యొక్క వ్యర్థాలు తీసుకొచ్చి మా ఇళ్ళకి పై వాళ్ళని వేయటం జరుగుతుంది. దానివల్ల ఏంటి, విపరీతం దుర్వాసన దుర్గంధం రావటం, తద్వారా పిల్లలు తొలి తిరిగి పడిపోవటం, జ్వరాలు ఒంటి నొప్పులు చాలా ఇబ్బందిగా పరిస్థితులు. దాదాపు ఒక 1000 మంది పైగా చాలా నీసాలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇళ్ళన్ని కూడా విపరీతం దుర్గంధం రావటంతో అక్కడ యుద్ధం చేసి కోరటం జరిగింది. కోరిన తర్వాత తీసేస్తామని చెప్పి కూడా మళ్ళీ మిగతా కొత్త సరిగ్గా తెచ్చి ఇక్కడ వేయటంతో మేము ఇల్లు వాళ్ళని ఎదురించి వారించాము. వారిస్తే మాతో మా మీదకి వాళ్ళు ఘర్షణ పడటం జరిగింది. మేము దాని గురించి మేము మరి తట వారిని మరి అధికారులను ఒకటి కోరుకుంటున్నాము. మరి బలహీనలు దళితులు ఉన్న ప్రాంతాలు అటువంటి జరుగుతున్నాయి కాబట్టి దీని విషయంలో కూడా అధికారులు వెంటనే స్పందించి మరి స్వతంత్ర టీవీ ద్వారా తెలియజేస్తాం. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు ఒక్కసారిగా ఈ వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన పీల్చి వాంతులు చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల వ్యర్థాలతో తమ బతుకులు ఆగమాగమయ్యాయన్నారు. గ్రామంలో ఇక్కడ సముద్ర
తీరానికి భీమవరం నుండి రోహితలకాయలు తీసుకొచ్చి ఎండబెడుతున్నారండి. దానివల్ల అది ఆ వాసన ఇలాగ ఇంటికి వచ్చేస్తుందండి. ఆ వాసన వల్ల పిల్లలు, నేను, మాకు చిన్న పాప ఉందండి, ఇద్దరికి కూడా జ్వరం. ఒక ద్వారా తెలిసిందండి వీళ్ళు ఇక్కడ తలకాయలు ఎండబెడుతున్నారు అని. వారిని వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. వారు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దిక్కున్నా కానీ చెప్పుకోండి అన్నారండి. మరి ప్రభుత్వం దృష్టికి మరి సమస్య కూడా తీసుకురావడం జరిగిందండి. ఎక్కడైనా రొయ్యల వ్యర్థాలు డంప్ చేయడం అనేది చిన్న విషయం కాదు. వ్యర్థాల ప్రభావం కొన్ని గంటల్లోనే జనం ఆరోగ్యంపై పడుతుంది. దీనికి ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరి. అయినా నిబంధనల్ని బేఖాతరు చేసి మెరైన్ కంపెనీ రొయ్యల వ్యర్థాలను డంప్ చేసి దిలాసాగా కూర్చుంది. ఇప్పటికైనా ఈ విషయంలో పై ఆఫీసర్లు జోక్యం చేసుకోవాలని చిన్న గొల్లెంపాలెం గ్రామస్తులు కోరుతున్నారు.